ఏపీలో జగన్ పరిపాలన విధానాన్ని సీపీఐ నేత రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. అంగన్వాడీ కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ వైఖరి మీద నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుందని గుర్తు చేశారు. జగన్ పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకొని నిరసనలను అణచివేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జగన్ తన పేరును పిచ్చిరెడ్డిగా మార్చుకోవాలని సూచించారు. నిరసన చేస్తున్న వారిని అరెస్ట్ చేయడం సరికాదని తెలిపారు. ప్రభుత్వం అందులో మంత్రి గారు లేదా అందులో సీనియర్ అధికారులు వారిని పిలిచి చర్చించి పరిష్కారం చేయాలి తప్ప 26 జిల్లాల్లో కూడా పోలీసు రాజ్యాంగం మార్చి పోలీసుల చేత అరెస్టులు చేయించి వాళ్ళని ఆటంకపరిచి ఈ రకమైన ఇబ్బంది పెట్టడం సరైంది కాబట్టి దీన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత ఇవాళ ప్రజాస్వామ్య బద్ధంగా ఏలాంటి శాంతియుత నిరసనలు కూడా అనుమతించకుండా ఈ విధంగా చేయడానికి మాత్రం తీవ్రంగా తప్పుపడతాను, ఖండిస్తాను. చివరికి బాపట్లలో జరుగుతున్న వ్యవసాయ కమిషన్ రాష్ట్ర మహాసభలో పాల్గొనడానికి కూడా మీకు అనుమతి లేదు అంటూ వారు ఈరోజు ఓపెన్గా రిటర్న్గా అది కూడా వ్రాతపూర్వకంగా సబ్ ఇన్స్పెక్టర్ వాళ్ళకి నోటీసులు ఇస్తూ ఉన్నారంటే ఈ ప్రభుత్వం